ఉంది, రెండోది యాంటీ టిఆర్ఎస్ గా ఉంది. ఈ రెండింటి మధ్యన మనకు ఎన్నిక జరిగింది. యాంటీ టిఆర్ఎస్ మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉంది, అంటే 70% ఇవాళ యాంటీ టిఆర్ఎస్ ఉన్నది. అంటే టిఆర్ఎస్ వద్దు అనుకునే సభ్యులు, ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు 70% ఉన్నారు. టీఆర్ఎస్ కావాలనుకునే వాళ్ళు 30% మాత్రమే ఉన్నారు. సరే, ఈరోజు వాస్తవంగా ఆ మెజారిటీ, ఈ బై ఎలక్షన్లో అంత మెజారిటీ రావడం అనేది సాధారణ ఎన్నికల్లో ఇట్ ఈస్ ఈక్వల్ టు 200,000 మెజారిటీ. సరే, ఈటెల రాజేందర్ గారు నిజంగా బీజేపీతోనే గెలిచారా లేకపోతే బీజేపీ ఈటెల రాజేందర్ ద్వారా గెలిచిందా అనేది అది వాళ్ళ టెక్నికల్ ఇష్యూగా తీసుకుంటే, కానీ ఇక్కడ మనం ఒకటి మాత్రం ఏం చూడొచ్చు అంటే, అలుము కాని హామీలు ఇచ్చి ప్రజల్ని డబ్బుతో ఏదైనా చేయొచ్చు, మద్యంతోనే ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఏ రకమైనటువంటి ఈ దురాక్రమణకు పాల్పడుతున్నటువంటి టీఆర్ఎస్ ఐడియాలజీని ప్రజలు తిప్పికొడుతున్నటువంటి మాట మాత్రం మనం ఇలా ఈ ఎన్నిక ద్వారా చాలా సాక్షాత్తుగా చూసాం. ఇందాక సోదరులు అరవింద్ గారు కూడా డబ్బుతోనే సాధ్యం కాదు అనేది ఏ రకంగా అయితే చెప్పారో దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ డబ్బే ప్రాధాన్యం ప్రామాణికం అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో కూడా గెలవాలి. ఇవాళ ప్రతిపక్షం అనేది ఉండకూడదు. ఇవాళ జిహెచ్ఎంసి ఎన్నికల్లో చూసినాం మనం, ఈరోజు ఎక్కడైతే డబ్బు పంచే కార్యక్రమం మొదలుపెట్టారో అక్కడ ఓటమి చెందుతున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా కనీసం అంటే లబ్ధిదారులు ఎవరో, అసలు ఎక్కడ పోతుందో డబ్బు తెలియనంత డబ్బుని పంచేసి చివరికి ఎలక్షన్ కమిషన్ వద్దు అని చెప్పిందని 10,000 రూపాయలు ఎట్లయితే ఆపారో, ఈరోజు దళిత బంధు పేరు మీద ఈరోజు 10,00,000 రూపాయలు ఒక 5 అకౌంట్లో వేసి మిగతాది ఎలక్షన్ కమిషన్ ఆపేసింది, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆపేసింది, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరో వద్దన్నారని చెప్పినట్టుగా ఆ నిపం వాళ్ళ మీద నెడదామని చూసాను. కానీ ఈరోజు ఏదైతే రేపు వచ్చే 23 కావచ్చు 22 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఉపయోగించబోయేటటువంటి దళిత బంద్ అనే పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ముందుగానే ఈరోజు ఈటెల రాజేందర్ గారి మీద వాడేసిండ్రు. సో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కొత్త పథకాలు అంటూ ఏమి లేవు. అప్పుడు మనం చూసాం 12% మైనార్టీలకు, 12% ట్రైబ్స్కి రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది. సరే, 2018 సాధారణ ఎన్నికల్లో మనం చూసాం రైతు బంధు పేరు మీద అధికారంలోకి వచ్చిండ్రు. ఆ రోజు 2018లో కూడా ప్రీ డిసైడెడ్ ఓటింగ్ జరిగింది. అంటే రైతు బంధు అనే ఒక పథకం ఆ రోజు నిలబెట్టగలిగింది. కానీ ఆ రైతు బంధు లాంటి పథకాలు ప్రతిసారి వస్తాయి అనుకుంటే ఇది టీఆర్ఎస్ పార్టీ యొక్క మూర్ఖత్వం అవుతుంది. ఇవాళ కేసీఆర్ గారికి నేను మన ఛానల్ ద్వారా ఏం చెప్తానంటే, ఇవాళ ఇట్లాంటి అలుంగాని హామీలని విచ్చలవిడిగా డబ్బుని పంచి మద్యాన్ని పంచి ఈరోజు వ్యవస్థని వాడుకునే ప్రయత్నం కేసీఆర్ గారు చేయకూడదని చెప్పి నేను వినమ్రంగా కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక నమ్మకము, ఒక భరోసా, ఒక మెకానిజం అనేది ఒకటి ఉంటుంది. సో ఇవాళ ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆయన. సో ఆయన్నే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోకపోతే, లేకపోతే విలువల్ని విశ్వసనీయతని ఈరోజు నిలుపుకోలేకపోతే ఇంకెవరు రక్షిస్తారు? ప్రతిపక్షాలు ఉన్నటువంటి వాళ్ళైతే ఈరోజు ఆ కాన్స్టిట్యూషనల్ హెడ్ కాలేరు కదా. సో ఈరోజు ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ గారి మీద ఉన్నది. సో ఇట్లాంటి ఈ పథకాలు స్వాంతన కలిగించేది, అంటే ఏదో ఆ పూటకు గెలుస్తాం కదా, ఈ పథకం ద్వారానే గెలుస్తామనేటటువంటి ఏదైతే ఐడియాలజీ ఉందో అది మార్చుకోవాలి. అది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే అదే ఒక్కొక్కసారి బ్యాక్ఫైర్ అవుతుంది. ఈరోజు డెఫినెట్గా దళిత బంధు అనే పథకం మీకు బ్యాక్ఫైర్ అది. రేపు మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే ప్రతిపక్షాలు వదలవు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు రోడ్ ఎక్కుతాం. రేపు దళిత బంధుని మీరు ఒక మాటల్లో చెప్పి ఆయన మొన్న జరిగినటువంటి నగన్ సార్ ఎన్నికనో, దుబ్బాక ఎన్నికనో, లేకపోతే హుజూర్నగర్లో జరిగినటువంటి ఎన్నికల్లో, సో ఏదైతే ఇమ్మీడియట్గా నోటిఫికేషన్, త్వరలో నోటిఫికేషన్ అని అట్లా చూసాం మనం, ఏవైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో, ఇచ్చిన హామీలు పెండింగ్ ఉన్నాయో, అలాంటి వాటిని మేము త్వరలో 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 అని ఏ రకంగా అయితే చెప్తూ వచ్చినారో, ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కనుక ఇక్కడైనా మీరు ఇచ్చినటువంటి హామీల్ని, ఇంకా ఇంతకుముందు ఇచ్చినటువంటి హామీల మీద